హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం నిరూపక జ్యామితిలో చిన్న టాపిక్ వాలు. రెండు బిందువులను కలిపి రేఖ యొక్క వాలు, సరళ రేఖ యొక్క వాలు గురించి నేర్చుకున్నాం. జాగ్రత్త చూద్దాం. సపోజ్ ఏ ఎక్స్ వన్ కామా వై వన్, బి ఎక్స్ టూ కామా వై టూ అనేవి ఒక రేఖను ఏర్పరిచే రెండు బిందువులు. అయితే ఆ రేఖ యొక్క వాలు ఏ ఎక్స్ వన్ కామా వై వన్ కామా బి ఎక్స్ టూ కామా వై టూ బిందువులను కలిపే రేఖ వాలు, వాలుని ఎమ్తో సూచిస్తారు. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. ఏ ఎక్స్ వన్ వన్ బి ఎక్స్ టూ వై టూ ఇచ్చి ఆ రేఖ యొక్క వాలు కనుక్కోమన్నప్పుడు ఎమ్ ఈజ్ ఈక్వల్ టు వాలుని సూచించే అక్షరం ఎమ్, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. అయితే చూద్దాం. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ కామా టూ, బి ఈజ్ ఈక్వల్ టు టూ కామా త్రీ అని ఇచ్చాడు అనుకోండి. దీన్ని ఎక్స్ వన్ వై వన్, ఎక్స్ టూ వై టూ అనుకుంటాం. సేమ్ ఫార్ములా, వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్, అంటే వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు వై టూ అంటే ఎంత, మూడు. మూడు మైనస్ వై వన్ అంటే రెండు డివైడెడ్ బై ఎక్స్ టూ అంటే రెండు, ఎక్స్ వన్ అంటే ఒకటి. మూడు నుంచి రెండు పోతే ఒకటి బై రెండు నుంచి ఒకటి పోతే ఒకటి. దేర్ఫోర్ ఏజ్ ఈక్వల్ టు వన్ కామా టూ, బి ఈక్వల్ టూ కామా త్రీ, బిందులను కలిపి రేఖ వాలు ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి. ఈ విధంగా చేస్తాం. కాకపోతే మనకు ఎలా అడుగుతారంటే ఏ వన్ కామా టూ, బి టూ కామా త్రీ, బి ఏ కామా త్రీ బిందువులను కలిపే రేఖ వాలు నాలుగు అయినా, రేఖ వాలు ఒకటి అయినా ఏ విలువ ఎంత అని అడుగుతారు. ఏ విలువ ఎంత అన్నప్పుడు ఈ వాలు కామనే, ఎమ్ ఈజ్ ఈక్వల్ వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు ఆల్రెడీ వాడు ఇచ్చాడు ఎమ్ ఈజ్ ఈక్వల్ ఒకటి అని, ఒకటికి ఈక్వల్ చేస్తాం. ఒకటికి ఈక్వల్ చేసి వై టూ వాల్యూ ఎంత, మూడు మైనస్ వై వన్ అంటే రెండు డివైడెడ్ బై ఎక్స్ టూ అంటే ఎంత, ఏ మైనస్ ఎక్స్ వన్ అంటే వన్ ఈజ్ ఈక్వల్ టు వన్. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అనేది మూడు మైనస్ రెండు అంటే ఒకటి, ఒకటి బై ఏ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఏ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి, ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ వన్, ఏజ్ ఈక్వల్ టు టూ, థర్టీ సెవెన్ కదా. కాబట్టి ఆ విధంగా చేస్తాం. ఓకే ఓకే, ఇది ఒక ఫార్ములా. అయితే మనకి ఎలా అడుగుతారన్నట్టు ఈ మధ్య ఒక సరళ రేఖ, ఒక సరళ రేఖ ఇది ఎక్స్ అక్షం, ఒక సరళ రేఖ ఎక్స్ అక్షంతో తీటా కోణం చేస్తుంది. అయితే ఈ సరళ రేఖ యొక్క వాలు ఎంత అని అడిగితే ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా ఫార్ములా. ఒక సరళ రేఖ ఎక్స్ అక్షంతో ధనాత్మక ఎక్స్ అక్షంతో తేటా కోణం చేస్తున్నట్లయితే ఎంఈజ్ ఈక్వల్ టు ఎంత, దాని వాలు ఎంత కనుక్కోమన్నప్పుడు ఎంఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా. సపోజ్ ఒక సరళ రేఖ ఎక్స్ అక్షంతో 45 డిగ్రీలు చేస్తుంది అనుకుందాం, అప్పుడు స్లోప్ ఎంఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ట్యాన్ 45, అంటే దాని వాలు ఎంఈజ్ ఈక్వల్ టు ఒకటి. అట్లా చేస్తాం, అదొక ఫార్ములా. తర్వాత కొన్నిసార్లు వాడు ఒక సరళ రేఖ ఇస్తాడు, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. ఈ సరళ రేఖ ఇచ్చి దీని వాళ్ళు కనుక్కోమన్నప్పుడు ఎమ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ గుణకం బై వై గుణకం. ఎమ్ ఈజ్ ఒక సరళ రేఖ స్టాండర్డ్ ఫామ్, ఇది స్టాండర్డ్ ఫామ్ అంటే స్ట్రైట్ లైన్, సరళ రేఖ సాధారణ రూపం అంటాం. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో, అప్పుడు వాళ్ళు కనుక్కోవడానికి సూత్రం ఎమ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ గుణకం బై వై గుణకం. ఈ దీని ప్రకారం మైనస్ ఎక్స్ గుణకం అంటే ఏ, వై వై గుణకం అంటే వైకి ముందు బి ఉంది, మైనస్ ఏ వై. తర్వాత సపోజ్ ఇది ఒక రేఖ అనుకుందాం, ఇది ఎల్వన్, ఇది ఒక రేఖ ఎల్ టూ. ఎల్వన్ కామా ఎల్ టూలు ఏమైనా రెండు రేఖలు అయితే ఈ రెండు సమాంతరాలు అయితే, అంటే ఈ రెండు రేఖలు సమాంతరంగా ఉన్నాయి, సమాంతరాలు అయితే ఈ రెండింటి యొక్క వాళ్ళు
L1 రేఖ యొక్క వాలు M1 అనుకుందాం, L2 రేఖ యొక్క వాలు M2 అనుకుందాం. అప్పుడు ఈ రెండు రేఖల వాళ్ళు సమానం, M1 = M2. రెండు రేఖలు సమాంతరాలు అయినప్పుడు వాటి వాళ్ళు సమానమై ఈ రెండు రేఖలు సమానం. L1 L2 అనే రెండు రేఖలు, L1 యొక్క వాలు M1, L2 యొక్క వాలు M2 అయినప్పుడు M1 = M2 అయింది. అప్పుడు L1 is parallel to L2. తర్వాత L1 అనేది ఒక రేఖ, L2 అనేది ఇంకో రేఖ. ఇది L1, ఇది L2. దీని యొక్క వాలు M1, దీని యొక్క వాలు M2 అయినట్లయితే ఈ రెండు రేఖలు పర్పెండిక్యులర్ అవ్వాలి అనంటే M1 × M2 = -1. M1 × M2 = -1. జాగ్రత్త చూద్దాం, రెండు రేఖలు సమాంతరాలు అయితే వాటి వాళ్ళు సమానమైంది. రెండు రేఖల లబ్ధం మైనస్ ఒకటి అవుతుంది. ఈ వాలును వాలు సూత్రాన్ని ఉపయోగించుకొని మిగతా ప్రాబ్లమ్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫర్ మోర్ అప్డేట్స్.